Hi friends, welcome back to my Chitra Photography YouTube channel. Andariki swagatam, suswagatam. Friends, ikkada very special moment jarugutundi. So thought of capturing that and showing it to you. So em jarugutundi chusara anakala na background lo it's a beautiful rainbow. Asalu full endalu kummesai. So pedda relief vachindi. Relief tho paatu oka wonderful scenery, nature beauty antaru chusara. So అది మన కళ్ళ ఎదుట నా వెనుక ఉంది చూడండి. సో ఇక్కడ చూస్తే కనుక మనకి డబుల్ రెయిన్బో వస్తుంది అనమాట. జనరల్గా మనం సింగిల్ రెయిన్బో చూస్తుంటాం. సో డబుల్ రెయిన్బో, ఒక రెయిన్బో మీద ఇంకో రెయిన్బో మీకు కనిపిస్తుందా? ఇంకొక రెయిన్బో క్లియర్గా చూస్తే కనుక కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ బ్యూటిఫుల్ సీన్ని మీరు ఎంజాయ్ చేస్తూ ఉండగా నేను ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ యూ ఎ క్వశ్చన్ యాజ్ పార్ట్ ఆఫ్ my question your answer series lo bhaganga. I think this is the third one I am asking you. All right, are you ready for that question? Chevi matram na question vai pettandi, that's good enough. All right, so we are taking a picture with ambient light, even it could be sunlight or any ambient light, indoor ambient light. So mano ambient light ni తగ్గించడానికి జనరల్గా 3 టెక్నిక్స్ వాడే అవకాశం ఉంది. సో ఒకటేమో ఐఎస్ఓని తగ్గించుకోవడం, ఓకేనా, మినిమం చేసుకోవడం, ఎంత అవైలబిలిటీ ఉంటే అంత. సో రెండవది అపర్చర్, సో లెన్స్ యొక్క ఓపెనింగ్ని చిన్నగా చేయడం, అంటే అపర్చర్ని తగ్గించడం. దెన్ షటర్ స్పీడ్ని పెంచుకుంటూ పోవడం. సో ఈ 3 మార్గాల ద్వారా మనం యాంబియంట్ లైట్ని కట్ చేసే అవకాశం ఉంది. So my question is, what is another way to cut down more ambient light? My question ఏంటంటే, ఈ 3 కాకుండా, ఈ 3 మార్గాలు కాకుండా ఇంకొక మార్గం చెప్పండి ambient light ని కట్ చేయడానికి. ఓకే, సో అగైన్ ఐ యామ్ గోయింగ్ టు రిపీట్ మై క్వశ్చన్. సో అపార్ట్ ఫ్రమ్ ఇంక్రీజింగ్ షటర్ స్పీడ్, డిక్రీజింగ్ అపర్చర్, కీపింగ్ ISO low, what is the other way to cut down ambient light from the picture, from the scene అన్నది నా క్వశ్చన్. సో మీ సమాధానాలని కమెంట్ రూపంలో పొందుపరచండి. సో ఐఎమ్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్ టు సీ యువర్ రెస్పాన్సెస్. సో లెట్స్ సీ హూ ఈస్ గోయింగ్ ఆన్సర్ ఇట్ రైట్ అండ్ హూ ఈస్ గోయింగ్ ఆన్సర్ ఇట్ ఫస్ట్. అండ్ డోంట్ హెసిటేట్ టు provide your opinions, so because there is no silly opinion, there is no silly answer, silly question. So everything is important, and be confident and be proud to say your opinions. Okay, that's all. Mari next episode lo mee mundu maro interesting topic tho vasta. Till then, you guys take care. By the way, hope you really enjoyed this beautiful natural phenomena, రెయిన్బో, దట్ టు డబుల్ రెయిన్బో. ఆ పై రెయిన్బో, డబుల్ రెయిన్బో మీరు చూడలేకపోతున్నారు, బట్ ఇట్ రియలీ హ్యాపెండ్. లైట్కి వచ్చింది కానీ అన్ఫార్చునేట్లీ మనకి బ్రైట్ కనిపించలేకపోయింది. ఆల్ రైట్ ఫ్రెండ్స్, సీ యూ దెన్.